నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్లే, మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్ ఫైర్. జనసేనకు పోతిన మహేష్ రాజీనామా, మరో ప్రజారాజ్యం అవుతుందన్న పోతిన. అన్నపై చెల్లెలి పొలిటికల్ ఫైట్, జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని కాపాడుతున్నారన్న షర్మిల. పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోంది, 4 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలైందన్న హరీష్ రావు. రామమందిరం కాంగ్రెస్కు ఇష్టం లేదు, ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపణ. మోదీపై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్, మేనిఫెస్టోపై వ్యాఖ్యలను తప్పుబట్టిన హస్తం పార్టీ. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అని చెప్పారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ అన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీఏ అన్నారు. 3000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న జగన్, నెలకు 2000 కోట్ల రూపాయలు పెన్షన్లకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తాడంటాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది, 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసిన వేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినవి, ఆయన ఫోటో, మోడీ ఫోటో, పవన్ దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చేయని పరిస్థితులన్నీ కూడా మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 140,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 140,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో ఇదే చంద్రబాబులో వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన తాను రాజకీయాలకు రాలేదని టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్. ప్రజాగళం యాత్రలో తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన, రాజకీయ విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబును మండిపడ్డారు, పవన్తో కలిసినా ఇద్దరు గెలవలేరు కాబట్టే బీజేపీ పంచన చేరారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్ల, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్టల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించగలుగుతాం. ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. జగన్ ఓ లీడర్, చంద్రబాబు ఓ ప్రొవైడర్ అని మండిపడ్డారు. లీడర్కు ప్రొవైడర్కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరీ చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. చూసుకోమండి, లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన సమయంలోను ఆ తర్వాత వచ్చిన రాజశేఖర తాలూకా సమయంలోను ఇండికేటర్స్ చూసుకోమండి, దేంట్లో ఎక్కువ ఉన్నది చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలా చూసుకో, అంటే కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో నీకు బీఆర్ఓ సీక్యూరిటీ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆ భాషని అభ్యర్థులను తెలియజేస్తున్నాం. లీడర్ అంటే ఒక మేనేజ్మెంట్, లీడర్ అంటే ఒక మోసం. అధికార వైసీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన బలమంతా ఉపయోగించి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చారని అన్నారు. హత్య చేసిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకే తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఇది న్యాయమో కాదో, ఇది ధర్మమో కాదో ప్రజలందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చంపించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు హంతకులను కాపాడడం, తనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని అధికారాన్ని అడ్డేసి మరీ అవినాష్ రెడ్డి గారిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. హత్య జరిగి 5 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదు, కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు తన బలమంతా ఉపయోగించి తన అధికారాన్నంతా వాడి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం కాదా, ఇది ధర్మమా అని ప్రశ్నించడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తారు. ఏపీలో ఎలక్షన్ హీట్ సెగల కక్కుతోంది. అసంతృప్తుల జ్వాలలతో రాష్ట్ర రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లంతా ఆ పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో టికెట్ ఇవ్వకపోవడంతో పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. ఇంతకీ పోతినను పార్టీ ఎందుకు పట్టించుకోలేదు? టికెట్ కోసం రోడ్డెక్కిన హైకమాండ్ ఎందుకు సైలెంట్గా తీసుకుంది? పోతిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్ష కూటమికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పొత్తు ధర్మంతో సీట్లు దక్కని నేతలంతా పార్టీలను వీడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ టికెట్ కోసం పట్టుపట్టిన లాభం లేకపోయేసరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు పోతిన మహేష్. ఇక ఇదివరకే కోనసీమ జిల్లా నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి రాజబాబుతో పాటు పలువురు పార్టీని వీడగా వారి బాటలోనే పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పోతిన మహేష్ జనసేనలో మొదటి నుంచి ఉన్నారు. పవన్ ను నమ్ముకుని 5 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఖాయమని ఎంతో ఆశపడ్డారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ను బీజేపీకి కేటాయించారు. కమలం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్నికల బరిలో దిగారు. దీంతో టికెట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్న పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. ఇక కొంతకాలంగా పోతిన టికెట్ కోసం పోరాడుతున్నారు. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని, అది కూడా పోతినకే ఇవ్వాలని కేడర్ కూడా డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది. అయినప్పటికీ హైకమాండ్ దాన్ని లెక్క చేయకుండా పొత్తు ధర్మానికి తలుగ్గింది. జనసేనకు రాజీనామా చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్. కొత్త తరానికి బాటలు వేస్తారని, రాజకీయాలలో మార్పులు తీసుకొస్తారని, పవన్ కళ్యాణ్ను నమ్మి అడుగులు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ఎందుకు ముంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని
నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మరోవైపు పోతిన మహేష్ కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక అటు వైసీపీ నేతలు పోతినతో టచ్ లోకి వెళ్లినట్లు కూడా సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య పోతిన మహేష్ నిర్ణయం ఏమిటి, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంజద్ భాష ఆస్తులు పెంచుకున్నారే కానీ కడప సెగ్మెంట్ అభివృద్ధిని పట్టించుకోలేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆరోపించారు. ప్రజలను వంచిన డిప్యూటీ సీఎం అంజద్ భాషపై వారు ఛార్జ్షీటు విడుదల చేశారు. ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన సాగించిందన్నారు. జగన్ ఏలుబడిలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడు గూడు గుడ్డ, వైద్యం విద్యకు కూడా ప్రజలు నోచుకోలేదన్నారు. ఏ పథకం చూసినా అవినీతి, అన్యాయం, అసమర్థతే కనిపించాయన్నారు. ప్రజలు భయభ్రాంతులు గురి చేసేదానికే ఇప్పటికీ భూ కబ్జాలు చేసి తినేదానికే, కమిషన్లు దండుకునే దానికే, ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసిన దానికే, ఇసుక మట్టి అందుకునే దానికే, ఇటువంటి మాఫియా వాతావరణాన్ని క్రియేట్ చేసేదానికే, ఇటువంటి భయభ్రాంతులకు కడప నగర ప్రజలు బెదిరించడానికే, ఈ బెదిరింపులతో రేపు ఓట్లు దండుకోవడానికే, ఇటువంటి వాతావరణము, ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు నిజంగా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇటువంటి వ్యక్తులకు సరైన సమాధానం చెప్తారు. ఇటువంటి వ్యక్తులను నగర బహిష్కరణ కాదు, దేశ బహిష్కరణ చేసే అవసరం కూడా ఉంది. కడప నగరంలో ప్రజలు భయభ్రాంతులు గురి చేసేదానికే ఇప్పటికీ. ప్రతిపక్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ తరపున ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ ముందుకొస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా 3 నెలల 30,000 ఉద్యోగాలు, ఎల్బి స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు, నియామక పత్రాలు లెక్కబెట్టి, తలలు లెక్కబెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా, నన్ను వడగొట్టాలనా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క గట్టుండ్రి, లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలి. దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. 75 ఏళ్లు మీరు ఎవరేం చేయలే, 75 ఏళ్లు మరి కష్టాలు మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఇవాళ అన్నమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలన్నాను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలకు పోయినా. బీజేపీలకు పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు
ప్రధానమంత్రికి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు, దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోపు అయితేనే ఉంటాడు, ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెత్తుల కాశ పడేటోడు. అభివృద్ధిని అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నోట్లో మట్టి కొడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసిన ఆయన హస్తం నేతలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, 4 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. జై తెలంగాణ అన్నాడా? ఆ రోజు మనం తెలంగాణ కోసం కొట్లాడితే ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుకుంటూ ఎవడరా తెలంగాణ అంటున్నాడు అని తుపాకీ పెట్టుకుని బయలుదేరిన రైఫిల్ రెడ్డి కదా ఆయన. జై తెలంగాణ అంటే మీ మీద కాలుస్తాను తుపాకీ పెట్టుకుని బయలుదేరినోడు కాదే. ఏదో మనం కష్టపడి తెచ్చిన తెలంగాణకు అదృష్టం బాగుండు ముఖ్యమంత్రి అయిండు అయితే అయ్యిండు, కనీసం ముఖ్యమంత్రి అయినాక ఒక్కనాడన్న ఒక అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలన్న పెట్టినాడే, ఒక్కటి అన్ని ఉద్దరే, ఉద్దర మాటలు ఉద్దర ముచ్చట. ఏదో 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన ఏం చేసిందయ్యా అంటే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం తప్ప ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించిన పని ఒక్కట్లేదు. అరే కాంగ్రెస్ మేనిఫెస్టోపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో ఆ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. వారి మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370 తీసుకొస్తామంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని ఫైర్ అయ్యారు. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. ఏమంటుంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి అక్కడ జిన్నా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను, మీ పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మిమ్మల్ని జమ్మూలు అడుగు పెట్టనివ్వరని సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. లవ్ జివాదును ఈరోజు ప్రోత్సహించే విధంగా వ్యవహారం నడుపుతాం ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జివాదును రక్షించడం కోసం ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారని అడుగుతా ఉన్నాను. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. విరాళం అందజేతపై చిరంజీవి స్పందించారు. పవన్ పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు, కానీ అధికారంలోకి లేకపోయినా తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ వినియోగించడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడి లక్ష్యానికి కొంతైనా సాయపడుతుందని, తాను సైతం జనసేనకు విరాళం అందించానని చిరంజీవి సోషల్ మీడియాలో వివరించారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో అప్పటి వరకు అండగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు. తాజాగా ఖమ్మంలో కారు పూర్తిగా ఖాళీ అయిపోయింది. జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కాస్త కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎన్నికల ముందు మంత్రి పొంగులేటి చేసిన శపథం నెరవేర్చుకున్నట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడడంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జారిపోయినట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి అప్పటి నుంచి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం స్థానం నుంచి జనగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఇక గత చరిత్రను పునరావృతం చేస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకైక స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్లో చేరడంతో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో కుప్పకూలినట్లయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో
8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో కైవసం చేసుకుంది. అలాగే పొత్తు నేపథ్యంలో సిపిఐకి కేటాయించిన కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ కూటమి నెగ్గింది. దీంతో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. తెల్లం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరోక్షంగా ఆయన కాంగ్రెస్ కు దగ్గరవుతూ బీఆర్ఎస్ ను దూరం పెడుతూ వచ్చారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి భద్రాచలం, శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు ఐటీసీ గెస్ట్ హౌస్ లో తెల్లం వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు వినిపించాయి. కానీ ఆ ఊహాగణాలకు తెల్లం వెంకట్రావు ఖండించారు. బీఆర్ఎస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత 1 మిడిగడ ప్రాజెక్ట్ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తుంటే తెల్లం డుమ్మా కొట్టారు. అంతేకాదు హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశానికి స్వయంగా కేటీఆర్ ఆహ్వానించిన తెల్లం వెళ్లలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెంకట్రావు కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇల్లెందులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి వెంకట్రావు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయానికి ఉన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించినప్పుడే ఆయన పార్టీ మారుతారని స్పష్టమైంది. తాజాగా తుక్కుగూడ సభలోనూ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఫైనల్ గా ఆ తర్వాతి రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తనకి పొంగులేటి తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. పొంగులేటి విషయాన్ని కాస్త పక్కన పెట్టినా అసలు ఖమ్మం జిల్లాలో కారీ ఖాళీ అయిపోవడం, అది లోక్సభ ఎన్నికల ముందర నేతలంతా ఒక్కొక్కరుగా షాక్ ఇవ్వడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో చేసిన మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గత నెల 15 అరెస్టైన కవిత తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది, మధ్యంతర బెయిల్ను నిరాకరించింది. ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4 వాడీవేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపున జోయబ్ హుసేన్ గట్టిగా తన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆమె కుమారుడి పరీక్షలు 7 పూర్తయ్యాయని కోర్టుకు తెలిపారు. కవిత రాజకీయంగా పలుకుపడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. లిక్కర్ స్కామ్ ను ప్లాన్ చేసిందే కవిత అని, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మేట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని ఆరోపించారు. అప్రూవర్ ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించారు. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఇక మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్పై వాదనలు 20 వాయిదా వేసింది. మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆమెను ఈ మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన పాత్ర పోషించారంటూ 15 ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. 10 పాటు ఈడీ కస్టడీలో విచారించిన అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇక రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు కవితకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నట్టు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, కవితకు ఊరట లభించనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించిన ఆయన, దేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ పొందేలా తాము కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ కొద్దిమంది సంపన్నుల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. ఆదివాసీలను నిర్మూలించి నీరు అడవి భూమిపై వారి హక్కులను లాగేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. और जो भी पेपर लीक करेगा उसके खिलाफ एकदम कार्रवाई होगी. और जो प्राइवेट आजकल जो नई बात निकली है कि पेपर को प्राइवेट कंपनियां चेक करेंगे कर रही हैं, इसको हम बंद कर देंगे. कोई भी प्राइवेट कंपनी पेपर को चेक नहीं कर पाएगी. मध्य प्रदेश में यात्रा में निकला तो बहुत सारे युवाओं ने कहा कि देखिए हम काम करते हैं, पढ़ाई करते हैं, और एग्जाम से एक दो दिन पहले పేపర్ లీక్ హో జాతా హై బేమానీ సే స్టూడెంట్స్ బేమానీ కర్కే ఎగ్జామ్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు 100 కోట్ల కలెక్షన్ కలెక్ట్ చేయడంతో భారీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే వేడుకకు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ వచ్చేది దేవరనామ సంవత్సరం అన్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ కన్ఫర్మ్ అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర డైలాగ్తో అలరించారు. కలగనడానికి ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేసుకోవడానికి భయం ఉండాలంటూ పంచ డైలాగ్ పేల్చారు. భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేను ఉన్నానని గుర్తించండి ఇక్కడ మీరు. ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరు పోలే. సో అందుకనే టిల్లు స్క్వేర్, టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది, ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవరం మొదలు పెట్టాలని మీ అందరి తరఫున, మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ ఓవర్ టు దేవరా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్రం.